హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ లంజన్. ఫ్రెండ్స్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ యూస్ చేసే ప్రతి ఒక్కరూ వాళ్ళ మొబైల్స్లో యూస్ చేసే అప్లికేషన్ ట్రూకాలర్. ఈ ట్రూకాలర్ ఎందుకు యూస్ చేస్తారు అంటే, మనకు ఏదైనా అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఆ నెంబర్ ఎవరిది అని వాళ్ళ పేరు మరియు వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ ట్రూకాలర్ యాప్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు. ఈ ట్రూకాలర్స్ డౌన్లోడ్స్ చూసుకున్నట్లయితే ప్లేస్టోర్లో దాదాపు 100 మిలియన్స్ పైనే ఉన్నాయి. ఇందులో 60% డౌన్లోడ్స్ ఇండియాలోనే జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఈ ట్రూ కలర్ యొక్క యూజర్స్ కేవలం ఇండియాలోనే ఎక్కువగా ఉన్నారు. మనం ఇంతలా నమ్మి యూజ్ చేస్తున్న ఈ ట్రూ కలర్ సేఫా? అస్సలు కాదు. ఎందుకు సేఫ్ కాదో ప్రూఫ్స్తో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఈ వీడియో చివరిలో మనం ఈ ట్రూ కలర్ మన మొబైల్లో మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన మొబైల్లో ట్రూ కలర్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే ఇది మనల్ని 4 రకాల పర్మిషన్స్ అడుగుతుంది. ఈ పర్మిషన్స్ మనం యాక్సెప్ట్ చేస్తేనే మన మొబైల్లో ఈ ట్రూ కలర్ యాప్ అయితే వర్క్ అవుతుంది. ఈ 4 పర్మిషన్స్ ఎంత డేంజరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పర్మిషన్ చూసుకున్నట్లయితే అలో ట్రూ కలర్ టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్ అని అడుగుతుంది. ఈ పర్మిషన్ని మీరు ఖచ్చితంగా అలో చేయాల్సిందే. మీరు ఈ పర్మిషన్ని అలో చేసిన వెంటనే ట్రూ కాలర్ మీకు తెలియకుండా మీ మొబైల్లో మీ పర్మిషన్ లేకుండా ఎవరికైనా కాల్ చేసే యాక్సెస్ ట్రూ కాలర్కి వచ్చినట్టే. అంటే మీరే ఒకసారి ఆలోచించండి, మీ పర్మిషన్ లేకుండా ట్రూ కాలర్ మీ మొబైల్ నుంచి ఎవరికైనా ఫోన్ చేస్తుందంటే ఇది ఎంత పెద్ద సెక్యూరిటీ ఇష్యూనో ఆలోచించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ పర్మిషన్ చూసుకున్నట్లయితే అలో ట్రూ కలర్ టు యాక్సెస్ యువర్ ఫోన్ కాల్ లాగ్స్ అని అడుగుతుంది. ఈ పర్మిషన్ని కూడా ఖచ్చితంగా అలో చేయాల్సిందే. ఈ పర్మిషన్ని మీరు అలో చేసిన వెంటనే ట్రూ కలర్ దగ్గర మీ కాల్ డీటెయిల్స్ మొత్తం వెళ్ళినట్టే. అంటే మీకు ఎవరు ఫోన్ చేస్తున్నారు, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఏ నెంబర్కి ఎక్కువగా మాట్లాడుతున్నారు, మీకు ఇన్కమింగ్ కాల్స్ ఎన్ని వస్తున్నాయి, అవుట్ గోయింగ్ కాల్స్ ఎన్ని వెళ్తున్నాయి, మిస్డ్ కాల్స్ ఎన్ని వస్తున్నాయి అని ఫుల్ డీటెయిల్స్ మీ డీటెయిల్స్ మొత్తం ట్రూ కలర్ చేతుల్లో ఉన్నట్టే. ఫ్రెండ్స్, ఇప్పుడు థర్డ్ పర్మిషన్ చూసుకున్నట్లయితే అలో ట్రూ కలర్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్. ఈ పర్మిషన్ని కూడా మీరు ఖచ్చితంగా ఎనేబుల్ చేయాల్సిందే. దీన్ని మీరు అలో చేసిన వెంటనే ట్రూ కలర్ చేతుల్లోకి మీ మొబైల్లో సేవ్ అయి ఉన్న కాంటాక్ట్స్ మొత్తం ట్రూ కలర్ సర్వర్స్లోకి అయితే వెళ్ళిపోతాయి. అంటే ట్రూ కలర్ చేతుల్లో మీ కాంటాక్ట్స్ మొత్తం ఉన్నట్టే. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు ఫోర్త్ పర్మిషన్ చూసుకున్నట్లయితే అలో ట్రూ కలర్ టు సెండ్ అండ్ వ్యూ మెసేజెస్. ఈ పర్మిషన్ని మీరు ఖచ్చితంగా అలో చేయాల్సిందే. దీన్ని మీరు అలో చేసిన వెంటనే ట్రూ కలర్ మీ మొబైల్కి వచ్చే ప్రతి మెసేజ్ని చూడగలదు, చదవగలదు. ఇంకా మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్ నుంచి ఎవరికైనా మెసేజ్ కూడా పంపించగలదు. అంటే మీరే ఆలోచించి చూడండి, ఈ 4 పర్మిషన్స్ ఎంత డేంజర్గా ఉన్నాయో. ఇంకా ఈ మధ్య చూసుకున్నట్లయితే ఈ ట్రూ కలర్ మీద చాలా రకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి. ట్రూ కలర్ మన దగ్గర డేటా తీసుకుని ఆ డేటా మొత్తాన్ని థర్డ్ పార్టీ అంటే 3వ వ్యక్తికి అమ్ముతున్నట్లయితే తెలుస్తోంది. దీన్ని బలపరుస్తూ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. రాకేష్ అనే అబ్బాయి తన మొబైల్లో ట్రూ కలర్ ఇన్స్టాల్ చేసుకుని తన పేరు ABCDEFGHగా పెట్టుకున్నాడు. అంటే మనం కూడా అంతేగా, మనకు నచ్చిన పేరుని అయితే ట్రూ కలర్లో పెట్టుకుంటాం. మన ఒరిజినల్ నేమే పెట్టుకోవాలని రూల్ అయితే లేదు. సో ఆ అబ్బాయి ABCDEFGHగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి అదే నేమ్తో చాలా రకాల మెసేజెస్ అయితే వస్తున్నాయి. డియర్ ABCDEFGH, మీకు క్రెడిట్ కార్డ్ ఫ్రీగా ఇస్తున్నాం. డియర్ ABCDEFGH, మీకు రోలెక్స్ వాచ్ మీద డిస్కౌంట్స్ వచ్చాయి. ఇంకా డియర్ ABCDEFGH, మీకు బ్యాంక్ లోన్స్ అయితే ఇస్తున్నాం. ఇలాంటి మెసేజెస్ ఈ అబ్బాయికి వస్తున్నాయంట. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ట్రూ కలర్ మన యొక్క డేటాని వేరే వ్యక్తులకు అమ్ముకుంటోందని ప్రూవ్ అయినట్టే. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ని ఆ అబ్బాయి ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాడు. దీనికి ట్రూ కలర్ కూడా రిప్లై అయితే చేసింది. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని రిప్లై చేశారు. ఇంకా రీసెంట్గా ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఈ ట్రూ కలర్ మన మొబైల్లో మనకు తెలియకుండా మన మొబైల్ బ్యాక్గ్రౌండ్లో మన బ్యాంకుకి సంబంధించిన యూపీఐ అకౌంట్ని కూడా క్రియేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అంటే వీళ్ళు మనకు తెలియకుండా మన మొబైల్లో ఒక బ్యాంకుకి సంబంధించిన యూపీఐ అకౌంట్ని క్రియేట్ చేసినప్పుడు ఇంకో అడుగు ముందుకేసి మన బ్యాంకులో ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే మన పరిస్థితి ఏంటి? దానికి వీళ్ళు చెప్తోంది ఏంటంటే వాళ్ళ యాప్లో ఏదో బగ్ ఉందంట, దానివల్ల ఇలా జరిగిందంట, దాన్ని ఎప్పుడు ఫిక్స్ చేశారంట. సో వీళ్ళు ఇలా సాకులు చెప్పడం కంటే యూజర్స్ యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకుంటే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రూ కలర్ని ఇండియన్స్ ఇంతగా నమ్మినప్పుడు వీళ్ళు కూడా నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఏ రిలేషన్లో అయినా నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఈ నమ్మకం లేకపోతే అది ఎంత పెద్ద సామ్రాజ్యమైనా కూలిపోతుంది. సో ఇక్కడ మనకు నమ్మకం అనే బాండింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీకోసం టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అన్బాక్సింగ్స్, రివ్యూస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈస్ యువర్ రంజన్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.